గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనీ లాండరింగ్, బ్యాంకు రుణాల ఎగవేత, డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో 18 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని బెదిరించి 20 లక్షల వరకు కాజేశారని బాధితుడు తెలిపారు. టెలికాం అథారిటీ అధికారులమని చెప్పి డబ్బు వసూలు చేశారని చెప్పాడు. బాధితుడు వంశీ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 24న గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసి విడతల వారీగా డబ్బు కొట్టేశారని తెలిపారు. నువ్వు లోన్స్ లో వాటిలో ఇన్వాల్వ్ అయ్యో, మనీ లాండరింగ్ గాను, డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్ అనే కేసులో ఆధార్ ఐడి తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి బ్యాక్ ఎండ్ మీరు 4 అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో, దాంట్లో లోన్స్ తీసుకున్నారు ఇంత, అవన్నీ మీరే కట్టాలని నన్ను బాగా బెదిరించారు. ఆ టైంలో నాకు ఇన్ని రకాలుగా బెదిరింపులు అయ్యేసరికల్లా నాకు మైండ్ పనిచేయక పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వచ్చేసి బాగా ప్రెషరైజ్గా ఫీల్ అయ్యాను బాగా. ఆ తర్వాత ఇన్నిసార్లు చెప్పినా వాళ్ళు లోన్స్ అన్నీ అప్లై చేయించిన చేత అవన్నీ చేసిన తర్వాత వాళ్ళ చివరికి వెరిఫికేషన్ అని చెప్పి రీపే అవుతాయి లోన్స్ అండి, మీ డబ్బులని మీకు వెనక్కి వచ్చేస్తాయి అని చెప్పి ఫస్ట్ నా దగ్గర బ్యాంక్లో ఐసిఐసిఐ బ్యాంక్లోకి లోన్ అప్లై చేయించారు. ఫైబ్ అనే దాంట్లో నుంచి 1,63,000 అండ్ నావీ క్యాష్ అనే దాంట్లో నుంచి 3,60,000 మొత్తం నా దగ్గర తీసుకుని వాళ్ళు 1,983,000 సంథింగ్ అరౌండ్ ఉన్నాయి. 4 గంటల తర్వాత నుంచి వాళ్ళు అసలు నాకు అందుబాటులోనే లేదు. దాదాపు చాలాసార్లు ప్రయత్నించాను, నార్మల్ కాల్ చేశాను, వీడియో కాల్ చేశాను, వాయిస్ కాల్ చేశాను, ఇదంతా నాకు ఫ్రాడ్ అనిపించేసి ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే సైబర్ క్రైమ్లో చెప్పేశాను, కంప్లైంట్ రైజ్ చేశాను.